నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుత పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చక్రధర్ గారు నమస్తే అండి సార్ చక్రధర్ గారు త్వరలో నూతన సంవత్సరం రాబోతుంది మామూలుగా ఇంట్లో న్యూ ఇయర్ రాబోతుంది అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో ఏమండి న్యూ ఇయర్ రాబోతుంది కదా ఒక కొత్త ఫ్రిజ్ కొనుక్కుందాము ఒక కొత్త టీవీ కొనుక్కుందామని లేడీస్ వాళ్ళ రెజల్యూషన్స్ చెప్తుంటారు మగవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి న్యూ ఇయర్ రాబోతుంది కదా ఒక కొత్త కార్ కొనుక్కుందామనో లేదంటే ఒక కొత్త బైక్ కొనుక్కుందామనో ఇలాంటి రెజల్యూషన్స్ ఉంటాయి అబ్బాయిలకి సో ఇదంతా ఎప్పటి నుంచో ఉండే రెజల్యూషన్సే మనం కూడా ఎప్పటి నుంచో చూస్తున్న పద్ధతే అయితే ఇవన్నీ కాకుండా జీవితాన్ని బాగుపరుచుకోవాలి జీవితాన్ని మెరుగుపరచుకోవాలి ఆర్థికంగా బాగా స్థిరపడాలి అనుకున్న కోణంలో చూస్తే మరి ఈ న్యూ ఇయర్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ని తీసుకోవాలి అంటారు ఇప్పుడు టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం అనేది పాత పద్ధతి ఇదంతా కాకుండా ఆర్థికంగా బలపడాలి అన్న కోణంలో మరి ఈ నూతన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదో చేయలేకపోయారో సేవింగ్స్ చేయలేకపోయారో అటువంటి వాళ్ళకి మరి ఈ నూతన సంవత్సరం నుంచి ఎటువంటి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని మీరు సజెస్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా ఏంటంటే న్యూ ఇయర్ రాగానే కూడా ప్రతి ఒక ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మనం మొదలు పెట్టాలి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని అయితే మనం ఆర్థికంగా చూస్తే కనుక ఒక మంచి కుటుంబం చక్కగా ఉండాలి అంటే కనుక ఫైవ్ సూత్రాలు అంటారండి పంచ సూత్రాలు అంటారు అవి ఏంటో చూద్దాం మనకు ఫైవ్ చేతికి ఐదు వేలుగా ఒకటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టామ్ ప్లాన్ చాలా అందంగా లైఫ్ ఇన్సూరెన్స్ రాగానే ఒక ఎండోమెంట్ పాలసీయో ఒక మనీ బ్యాక్ పాలసీ అనుకుంటారండి అవి కాకుండా టామ్ ప్లాన్ అంటే ఒక పూర్తి రక్షణ కుటుంబం ఎవరైతే రన్ చేస్తారో ఆ యజమానికి ఏమన్నా అయితే సపోజ్ ఆ ఫ్యామిలీ అంతా నిలబడాలి ఓడివి పడకుండా నిలబడాలి అంటే ఎంత కవరేజ్ కావాలో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో అది మనకి టౌం ప్లాన్లోనే దొరుకుతుంది ఇప్పుడు చూడండి చాలామంది క్వశ్చన్ ఏంటంటే టౌం ప్లాన్స్ తీసుకుంటామండి ఎంత తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది మైండ్లో అందరికి క్వశ్చన్ ఉంటుంది సో మనకి ఎంతైతే మన నర్సరీ ఆదాయం అంటే ఒక సంవత్సరానికి మనం సంపాదిస్తున్నామో ఇంటూ టెన్ టైమ్స్ అనేది ఒక ఫార్ములా ఉందండి సపోజ్ ఎవరన్నా ఆరు లక్షలు సంపాదిస్తున్నారనుకోండి సంవత్సరానికి అంటే నెలకి యాభై వేలు సో ఆరు లక్షలు ఇంటూ టెన్ టైమ్స్ అంటే సిక్స్టీ ల్యాక్స్ దాకా కవరేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి అది మినిమం టు మినిమం ఉండాలి అయితే మేము చెప్తామంటే ఇంకొక స్టెప్ ఎహెడ్గా మీకు కనుక పది టెన్ టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్కి మీకు ఇంకేమైనా లైబిలిటీస్ ఉంటాయి సపోజ్ మీకు ఏమైనా లోన్ ఉంది ఒక కార్ లోన్ ఉండొచ్చు ఒక హోమ్ లోన్ ఉండొచ్చు అలాగే ఏదన్నా ఆల్రెడీ మీరు చదువుకునే రోజుల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటారు ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని మనం జాబ్ వచ్చి కడుతూ ఉంటాం మాకు ఐదేళ్ళ దాకా కడతాం సో అట్లాంటి లోన్స్ ఏమైనా ఉంటాయి కూడా వాడికి యాడ్ చేయమని చెప్తాం ఇప్పుడు చూడండి ఒక అతనికి రంగ ఒక ముప్పై లక్షల లోన్ ఉంది అనుకోండి హోమ్ లోన్ ఉంది అతని శాలరీ వచ్చి నెలకి లక్ష రూపాయలు అంటే ట్వల్వ్ ల్యాక్స్ అక్కడికి అతనికి పరాణం అయిపోయింది సో ఆ ట్వెల్వ్ ల్యాక్స్ పరాయాణంకి వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ మనం అనుకున్నట్టుగా టర్మ్ కవరేజ్ ప్లస్ ఈ ముప్పై లక్షల హోమ్ లోన్ యాడ్ చేయాలి అంటే వన్ క్రోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా అతను టర్మ్ ప్లాన్ తీసుకోవాలి సో ఇలా మన టాంప్లాన్ ఎంత తీసుకోవాలి దానికి ఏంటంటే మన టెన్ టైమ్స్ ఆఫ్ యానల్ ఇన్కము ప్లస్ ఇంకైనా లైబిలిటీస్ ఉంటే అవి యాడ్ చేసి ఒక టాంప్ ప్లాన్ తీసుకోవచ్చు అయితేనండి టాంప్ ప్లాన్లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు ఎనభై దాకా కవర్ చేస్తాము డెబ్బై దాకా కవర్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఏంటంటే మనం లాంగ్ టర్మ్ అంత ప్రొడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మార్కెట్లో యాజ్ ఏ ఇండియాకి తీసుకుంటే ఒక సగటు మనిషి జీవితకాలం పెరిగింది అండి గణనీయంగా పెరిగింది ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి ఒక సిటీస్ అండ్లో ఉంటాయి మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ మన హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చూస్తే ఎక్కడైతే మెడికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఎక్కువ ఉందో అట్లాంటి చోట మీకు డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల దాకా చక్కగా ఉంటారన్న గ్యారంటీ ఉంది అలా ఉంది కాబట్టి వాళ్ళు ముందుగా మీకు వస్తున్నారు మేము ఇస్తాం ఆఫర్ చేస్తున్నారు మనకి కవరేజ్ ఎయిట్ ఇయర్స్ దాకా అని చెప్పి అలా ఎయిట్ ఇయర్స్ దాకా కవరేజ్ తీసుకుంటే ఎవరు మన ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు చూడండి ఎయిట్ ఇయర్స్ తర్వాత మనకి వన్ క్రోర్ వచ్చింది అనుకున్నా కూడా సపోజ్ ఒక సాధారణ ఒక మనిషి ఒక ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నాడు అనుకోండి వన్ క్రోర్ పాలసీ తీసుకున్నారు ఆయనకి ఎనభై ఏళ్ళు రావాలంటే ఇంకా యాభై సంవత్సరాలు ఉంది ఆ యాభై సంవత్సరాల్లో ఆ వన్ క్రోర్ వాల్యూ ఎంత అంటే ఇవాళ కంపేర్ చేస్తే పదిహేను లక్షలు కాబట్టి ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే మీరు కనుక ఒక టౌన్ ప్లాన్ ఎలా తీసుకోవాలంటే మీ పిల్లలు మీకు ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో అనుకోండి ఫస్ట్ బాబు రెండో బాబు అనుకోండి ఆ రెండో బాబు ఎంప్లాయింట్కి వెళ్ళేంత వరకు మీకు కవరేజ్ ఉంటే సరిపోతుంది అంటే సగ్న సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ దాకా సరిపోతుందండి అంతవరకు మన ఏజ్ లిమిట్ పెట్టుకొని చాలా మంది ఏం చేస్తారంటే మీరు ముందు పదేళ్లలో కట్టేస్తే అంటే ఆ ప్రీమియం ఎంత కడతారు మనకి కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీకి కేవలం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో కట్టేస్తే మీకు త్వరగా హ్యాపీగా ఉంటుంది అంటారు కానీ దానివల్ల ప్రీమియం చాలా పెరుగుతుందండి అలా కాకుండా గణనీయంగా అంటే మనం లైఫ్ ఎంత టామ్ ఎంతకాలం మనం తీసుకున్నామో అంతకాలం కూడా ప్రీమియం కట్టుకునేటయితే ప్రీమియం చాలా తగ్గుతుంది మనం చూడండి ఎప్పుడైనా సరే ప్రీమియం తగ్గింది అంటే కొంచెం డబ్బులు మిగులుతున్నట్టే కదా ఆ మిగులుతున్న అమౌంట్ని మనం గోల్డ్ స్కీమ్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి టామ్ ప్లాన్ తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా అది ఎలా అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ టు సెవెంటీ ఇయర్స్ ఎక్కడైతే మన ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అన్నప్పుడు చూడండి చాలామంది మా దగ్గర వస్తారు టూ క్రోర్స్ పాలసీ కావాలి మాకు ఒక అడ్వైజర్ వచ్చాడు మా దగ్గరికి మాకు మా హెచ్ఎన్ అంటే మన హ్యుమెన్ వాల్యూ అసెస్ట్ చేశాడు నా ఇవాళ నా వాల్యూ పది లక్షలు ఉంది అంటే దాని ఇంటూ వన్ టూ క్రోర్స్ ఉన్నాయి ఇంటూ టెన్ టైమ్స్ వేశారు అదో రెండు వందల కోట్లు అయ్యింది నాకు అంత ఇన్సూరెన్స్ కావాలంటారు ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా చేస్తారంటే మన యూగన్ దెబ్బతింటారు అంటే మీరు అంత వాల్యూ ఉంది కాబట్టి కొంచెం అంటే చాలా మందికి వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంటారండి కొంచెం హై క్యాడర్ వాళ్ళు అనుకుంటారు అన్నమాట ఇప్పుడు మన చైర్మన్ లాయర్స్లో అనుకుంటారు నా కింద సవార్డినేటర్ రెండు కోట్లకి సమ్మిషన్ తీసుకున్నాడు మరి నేను ఇరవై కోట్లకి ముప్పై కోట్లకి తీసుకుపోతే నా వాల్యూ ఏమవుతుంది అన్నట్టుగా భావంలో ఉంటారు కాబట్టి అలా మనం దానికల్లా ఆలోచించుకొని మనం తీసుకోకూడదు మనకి ఎంత అవసరమో అంత మాత్రం తీసుకోవాలి కాబట్టి టౌన్ ప్లాన్ అనేది టెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇంకము ప్లస్ అంత లైబిలిటీస్ ఉంటే కనుక ఆ లైబిలిటీస్ యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది సో దట్ ఈస్ ఫస్ట్ రిజల్యూషన్ సెకండ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చూడండి సాధారణంగా ఒక మెడికల్ ఖర్చు వచ్చింది అనుకోండి ఒక యాభై వేలు అయితే మనం సర్దుకోవచ్చు ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి యాభై వేలు పెద్ద ఖర్చు కాదు సో ఎప్పుడు అతని లైఫ్ టౌన్ అవుతుంది అంటే ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు లైక్ చూడండి ఒక ఫైవ్ ల్యాక్స్ మించి బిల్ వచ్చింది కొన్ని సడన్గా హాస్పిటల్ బిల్ వస్తే మనం తట్టుకోలేము సో ఇప్పుడు మనం సాధారణంగా మేము ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు చూసాం కదండి మనకి మినిమం మినిమం ఒక ముప్పై వేలు నుంచి హాస్పిటల్ ఖర్చు చూడండి చిన్న చిన్న ఆపరేషన్స్ మైనర్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి ట్రాన్స్లైల్స్ అని వాటికి ముప్పై నలభై వేలు కంటే కాదు సో అక్కడి నుంచి తీసుకుంటే మేజర్గా మేము చూస్తుంది క్యాన్సర్కి ట్రీట్మెంట్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అయింది సో ఒక మీడియంగా చూసుకుంటే పదిహేను లక్షలు అయితే ఈజీగా ఏదైనా హాస్పిటల్లో ఖర్చు ఉన్నాయి చూడండి మేజర్ ఆర్గాన్స్ అంటారు అంటే మనం చూడండి మన బ్రెయిన్ ఒకటి లంగ్స్ ఒకటి లివర్ ఒకటి హార్ట్ ఒకటి కిడ్నీస్ ఒకటి ఈ మేజర్ ఆర్గన్స్ కనుక ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందంటే మాత్రం మీకు భయంకరంగా ఫిఫ్టీన్ లాక్స్ అమ్ముకోవాలి ఆస్లో అమ్ముకోవాలి ఆస్లో అమ్ముకోవాలి కాబట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఇవాళ ఉన్న హైదరాబాద్ కండిషన్స్ లాంటి సిటీస్లో ముఖ్యం సార్ మేము కూడా అడుగుతున్నాం ఎందుకంటే అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత తీసుకోవాలా కవరేజీ అంటే ఇప్పుడు చూడండి మన లాంటి సిటీస్ ఏదైతే బెంగళూరు కానీ హైదరాబాద్గా ఉన్నాయో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయిందండి విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు మీరు గచ్చిబోలీ తీసుకున్న ఒక బంజారా హిల్స్ తీసుకున్న మీకు గజం కోట్లలో వలుతున్నాయి వాళ్ళ రేపు సో ఒక పదిహేను ఎకరాల్లో తీసుకు ఎకరాల్లో మనం కట్టాలి హాస్పిటల్ కట్టాలంటే దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు వచ్చి పెడుతున్నారు హాస్పిటల్కి మరి అన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిన తర్వాత రూమ్ రెంట్ ఐదు వేలకి ఇవ్వండి మూడు వేలకి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేరు అవును ఇంపాసిబుల్ అది సో కాబట్టి అంటే మినిమమ్గా రూమ్ రెంట్ చూస్తే ఒక సింగిల్ ఏసీ రూమ్ తీసుకోవాలి అనుకుంటే హాస్పిటల్లో ఇవాళ రోజున కార్పొరేట్ హాస్పిటల్లో టెన్ థౌసండ్ పర్ డే ఉందండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన రూమ్ రెంట్ అనేది ఎలా చూస్తారంటే సమ్మెన్ షూడ్ పెట్టి చూస్తారు అంటే సమ్మెన్ లో వన్ పర్సెంట్ మన రూమ్ రెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో కాబట్టి మినిమమ్గా ఒక టెన్ ల్యాక్స్ పాలసీ అనేది తీసుకోవాలి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకోవాలి అయితే చూడండి చూడండి చాలామంది ఏంటంటే ఈవెన్ మనకి టీవీ యాడ్స్ వచ్చే రీసెంట్గా క్రికెట్ టైంలో చాలా ఖర్చు ఎక్కువైపోయింది కదా అంటే ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీమియం ఎక్కువ అయిపోయింది కదా అందుకని నేను తీసుకోలేదు అంటారు ఇప్పుడు చూడండి మనం సాధారణంగా ఒక ఫైవ్ ల్యాక్స్ పాలసీ అనుకోండి ఆ ట్వంటీ థౌసండ్ ప్రీమియం చెప్తాం అదే టెన్ ల్యాక్స్ పాలసీ అంటే కొంచెం థర్టీ థౌసండ్ ప్రీమియం అవుతుందండి అంటాం ఫిఫ్టీ ల్యాక్స్ పాలసీ కావాలంటే దగ్గర దగ్గర అరవై వేలు ప్రీమియం కట్టాల్సి వస్తుంది సో అరవై వేలు ప్రీమియం మనకి వస్తుందా రాదా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే వన్ బై టూ ప్రాబిలిటీ జరితే చేతాం లేదా లేదు అన్న కండిషన్లో అరవై వేలు యాభై వేలు కట్టమంటే ప్రీమియము వాళ్ళు కట్టలేరు కాబట్టి ఏంటంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయండి ఎట్లా అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీకి మనం కట్టాల్సిన నలభై వేలకి మనం కనుక ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మేము బేర్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రీమియంలో అంటే ట్వంటీ థౌసండ్ రూపీస్కే వస్తుంది అంటే మీరు గమనించారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్మిష్యూర్ పాలసీకి మనం కట్టాల్సింది ఫైవ్ ల్యాక్ ప్రీయమే కాబట్టి హ్యాపీగా హై సమ్మిష్యూడ్ తీసుకోవచ్చు సో కాబట్టి ఏంటంటే సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఎలా తీసుకోవాలి అంటే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో పరిధనం టూ టైమ్స్ తీసుకోవాలండి ఇది ఓకే టోమ్ ప్లాన్ ఏమో టెన్ టైమ్స్ ఇదేమో టూ టైమ్స్ ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ మనం మాక్సిమం కవరేజ్ తీసుకోవాలి సో థర్డ్ వచ్చేసి మనకి గోల్డ్ గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు రిజల్యూషన్ ఇప్పుడు చూడండి ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఏమే ఆప్షన్స్ వచ్చాయి మంత్లీ మంత్లీ కట్టే ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి మనం చాలా మంది అనుకుంటాం రియల్ ఎస్టేట్ కానీ ఐదు లక్షలు పెట్టాలి పది లక్షలు పెట్టాలి ఒకేసారి అన్న ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం మారుతున్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటంటే వాళ్ళు కూడా ఈమె స్కీమ్స్ పట్టుకొస్తున్నారు కాబట్టి ఈఎమే ఆప్షన్లో కూడా ఒక ల్యాండ్ కొనుక్కోవచ్చు అలాగే మనకి ఎప్పటి నుంచో తెలుసు గోల్డ్లో కూడా మీకు ఇలా జిఆర్టీ కానివ్వండి మల్బార్ గోల్డ్ కానివ్వండి తనిష్క కానివ్వండి ఈఎంఐ ఆప్షన్స్ మనం చక్కగా గోల్డ్ కూడా కొనవచ్చు స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఒక గోల్డ్ ఆ రియల్ ఎస్టేట్లో ఒకటి చూస్ చేసుకొని అది ఖచ్చితంగా ఒకటి స్టార్ట్ చేయాలి ఇంకా ఫోర్త్ అందరికి ఇష్టం పాయింట్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే ఎవరైతే ఎస్ఐబీ స్టార్ట్ చేయలేదో ఖచ్చితంగా ఒక ఎస్ఐపీ అనేది మొదలు పెట్టండి అందరూ చెప్తున్నాం ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ ఇస్ వన్ క్రోర్ వస్తుంది కాబట్టి ఒక పదిహేను వేలు నెల తీసి పక్కన పెడితే పదిహేను నెలకి మీకు వన్ క్రోర్ ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాం కాబట్టి అది ఒక మంచి ఆప్షన్ కింద ఫోర్త్ రిజల్యూషన్ కింద మీరు మూచే ఫండ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండి లిటిల్ ఫింగర్ ఎమర్జెన్సీ ఫండ్ అండి ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి చెప్పలేము ఎప్పుడు ఏ టైంలో ఏమొస్తుందో వస్తుందో అది లేదు కాబట్టి మన యాన్యువల్ ఇన్కమ్ సారీ మన మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒక త్రీ టైమ్స్ అవుతుంది మంత్లీ ఇన్కమ్ సరిపో సరిపోతుందండి త్రీ టైమ్స్ నుంచి ఒక సిక్స్ టైమ్స్ దాకా సపోజ్ మన నెలసరి ఆదాయం యాభై వేలు అనుకోండి లక్షణాలు దాకా మనం కనుక ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోవాలి అయితే ఎమర్జెన్సీ ఫండ్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఏమి బెస్ట్ చెప్తానండి ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీలో ఉన్న ఎమర్జెన్సీ సెక్యూరిటీ ఎందులో లేదు సార్ పేరులోనే ఉంది ఎమర్జెన్సీ అని సో ఎమర్జెన్సీ అనేది అంటే టెక్కి తీసుకోవాలి సో మనం టెక్ తీసుకోవాలి అంటే మాత్రం బ్యాంక్ ఎఫ్డీఏ కరెక్ట్ కాబట్టి ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీఏలో మన ప్రిన్సిపల్ సేఫ్గా ఉంటుంది ఇదే ఎమర్జెన్సీ ఫండ్ మన ఈక్విటీ స్టాక్లో అనుకోండి మన ఎమర్జెన్సీ వస్తుంది అలాగే మార్కెట్ పడుతుంది రెండు పడిందంటే మనం ముప్పై వేలు కాస్త పదివేలు సార్ కాబట్టి ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా ఒక బ్యాంక్ ఎఫ్ డిఏ ద రైట్ ఆప్షన్ సో మనం కంప్ల్యూషన్ కొద్దామండి ఫస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఏదో రియల్ ఎస్టేట్ గోల్డ్ తీసుకోండి మ్యూచువల్ ఫండ్ ఆర్ స్టాక్స్ కొనుక్కోండి ఈవెన్ చూడండి స్టాక్స్ కూడా ఎలా వచ్చాయంటే మనకి ఏమి ఆప్షన్లు వచ్చాయి ఇప్పుడు చూడండి ఒక మంచి స్టాక్ ఉంది హెచ్డసీ తను మీరు ఎస్ఐపీలో వచ్చు ఒక మంచి స్టాక్ ఉంది రిలయన్స్ తన ఎసపీ రూపంలో ప్రతి పెద్దన్నాళ్ళు కొన్ని స్టాక్ ఒక థౌసండ్ స్టాక్స్ కొనవచ్చు అట్లా కొనొచ్చు సో కాబట్టి ఏంటంటే ఈవెన్ ఎస్ఐపీ ఫామ్లో మనకి వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నాయి స్టాక్స్ కూడా కాబట్టి మీరు ఎస్ఐపీ మోడల్లో స్టాక్స్ కానీ ముచువల్ ఫండ్ కానీ తీసుకోండి ఇంకా ఫైనల్గా లిటిల్ ఫింగర్ ఎమర్జెన్సీ ఫండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మస్ట్ ఎమర్జెన్సీ ఫిక్స్డ్ డిపాజిట్ మించి ఇంకోటి ఆప్షన్ లేదండి ఈవెన్ మాకు లిక్విడ్ ఫండ్స్ చెప్తాం మేము లిక్విడ్ ఫండ్స్ కానీ అండి ఫండ్స్ కానీ చెప్తాం కానీ రిటర్న్ గ్యారంటీ లేదు వస్తే ఫోర్ పర్సెంట్ కూడా రావచ్చు కాబట్టి ఏంటంటే సిక్స్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా వస్తుంది కాబట్టి ఎఫ్ డీఈ బెటర్ సో ఈ ఐదు కూడా ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో ఈ ఐదు కూడా అంటే ప్రతి న్యూ ఇయర్కి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి అవును సార్ అవును సార్ ప్రతి ప్రతి న్యూ ఇయర్కి మనం రివ్యూ చేసుకుంటే ఈ ఐదు ఎలా ఉన్నాయని మీకు ఇంకా లైఫ్ టైంలో ఇదే ఆప్షన్ సో మొత్తంగా ఆ మొదటి నాలుగు రెజల్యూషన్స్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా లాస్ట్ లిటిల్ ఫింగర్ రెజల్యూషన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇది చేతిలో ఉంటే ఈ మిగతా నాలుగు గోల్స్ డిస్టర్బ్ అవ్వవు డిస్టర్బ్ అవ్వవు ఇది కానీ లేకుండా ఉంటే ఈ ఈ నాలుగిటికి అర్థం లేదు రైట్ రైట్ చాలా చాలా చక్కగా చెప్పారు సార్ ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు లాంగ్ టర్మ్ ఒక పదేళ్ళకనో పదిహేను ఏళ్ళకనో అన్నీ చేస్తారు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోరు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు తీసుకోరు ఏదైనా అన్సర్టనిటీ ఏర్పడి హాస్పిటలైజ్ అయ్యి మీరు చెప్పినట్టు ఓ పది లక్షలు పదిహేను లక్షలు బిల్లు వచ్చి పడితే సో మనం ఏదైతే చేసుకున్న ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న అమౌంట్ని తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు చాలామంది ఉంటాయి అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మనం పెట్టుకున్న లాంగ్ టర్మ్ టెన్ గోల్ ఏదైతే ఉందో ఈ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడమో లేదంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేతిలో లేకపోవడం వల్ల ఈ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి సో తప్పనిసరిగా లిటిల్ ఫింగర్ ఏదో చిన్నదాన్ని కాదు బట్ దాని అవసరం దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కానీ క్రియేట్ చేసుకుని ఎఫ్డి రూపంలో బ్యాంకులో వేసుకుంటే ఈ మిగతా నాలుగు రెజల్యూషన్స్ సేఫ్గా ఉంటాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వెల్దీ చక్రధర్ గారు థ్యాంక్స్ అండి ఎందుకంటే న్యూ ఇయర్ రాబోతుందంటే ఎంతసేపటికి కొత్త బట్టలు కొనుక్కుందామా కొత్త కారు కొనుక్కుందామా లేదంటే కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కుందామన్నా ఇలాంటి ఆలోచన ఉంటుంది కానీ మన భవిష్యత్తుని మనం ఎలా భద్రంగా చూసుకోవాలి ఎలా భద్రపరచుకోవాలన్న ఆలోచన ఎవరికి ఉండదు సో కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోలేకపోయారో ఇప్పటివరకు ఎవరైతే సరైన సేవింగ్స్ చేసుకోలేకపోయారో అటువంటి వాళ్ళ కోసం ఇవాళ గారి ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ అంటే రాబోయే న్యూ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మీ మంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి తర్వాత సేవింగ్స్ స్టార్ట్ చేసుకోండి తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక యాభై లక్షల రూపాయలకో లేదంటే ఒక కోటి రూపాయలకో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ముఖ్యమంటే ఒక ఐదు లక్షలో పది లక్షలో చేతిలో ఎమర్జెన్సీ ఫండ్ కనుక లేకపోతే ఏదైనా అన్సర్టినిటీ ఏర్పడి మనం హాస్పిటలైజ్ అయినామంటే ఆ టైంలో అంటే బంధువులను స్నేహితులను ఒక నలభై వేలు యాభై వేలు అడిగి తీసుకోగలం కానీ ఒక ఐదు లక్షలు పది లక్షలు అడిగి తీసుకోలేము కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి ఎంతో కొంత సాధ్యమైనంత వరకు మనకు వస్తున్న ఇన్కంలో నుంచి కొంత భద్రపరచుకొని దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకొని పెట్టుకోవడం ద్వారా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఆ డబ్బు మనల్ని కాపాడుతుంది దయచేసి ఇప్పటి వరకు ఎవరికైతే ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సరిగా అర్థం చేసుకోలేదు ఫినాన్షియల్ రెజల్యూషన్స్ పట్ల సరైన అవగాహన లేదు కనీసం ఈ వీడియో చూసి చక్రధర్ గారు చెప్పినటువంటి ఐదు ఆర్థిక పంచ సూత్రాలను కనుక మీరు పాటించినట్లయితే నిజంగా మన జీవితం మన భవిష్యత్తు చాలా భద్రంగా ఉంటుంది న్యూ ఇయర్ హ్యాపీ న్యూగా మారుతుంది ఎస్ న్యూ ఇయర్ అనేది హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్గా మెనీ హ్యాపీ న్యూ ఇయర్లుగా మారుతుంది చాలా చక్కటి మాట చెప్పారు చివరిలో థ్యాంక్ యూ సో మచ్ శక్రధర్ గారు చాలా మంచి టాపిక్తో వచ్చారు ఎందుకంటే లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్కి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అప్పటి వరకు నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు బై గాడ్స్ గ్రేట్స్ డాడీకి ఏదో ఒక హెల్త్ స్కీమ్స్ అవి ఉన్నాయి ఏపీలో ఆ టైంలో ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు మనము అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఖర్చు పెట్టుకోగలిగాం తర్వాత నేను రియలైజ్ అయ్యాను అయ్యో తప్పనిసరిగా నేను ఒక యాభై లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి తర్వాత డాడీ జరిగిన తర్వాత నేను వెంటనే రియలైజ్ అయ్యి నేను కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది సార్ సో అంటే అక్కడి నుంచి నేను కూడా రిలీజ్ అయ్యాను అందరికీ చెప్పడమే కాదు ఫస్ట్ మనం కూడా అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలి ఆలోచించడం కాదు అందులో మనం కూడా ఉండాలన్న ఆలోచనని నేను కూడా తీసుకొని నేను కూడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు థ్యాంక్స్ అండి